వ్యసనాలకు బానిసై దొంగతనాలే ప్రవృత్తిగా చేసుకుని నేరాలకు పాల్పడుతున్న వ్యక్తిని గుంటూరు అర్బన్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుండి 12 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. దేవాలయాలనే టార్గెట్ చేస్తూ దొంగతనాలు చేసే ఇతనిపై 60కి పైగా కేసులు ఉన్నాయని, హైదరాబాద్ లో ఇతనిపై పీడీ యాక్ట్ విధించి నగర బహిష్కరణ చేశారని, అయినా అతని నేర ప్రవృత్తి మార్చుకోలేదని, గుంటూరు నగరంలో దొంగతనాలు చేసినట్లు ఎస్పీ విజయరావు వెల్లడించారు. ఈరోజు దేవాలయాల్లో, పవిత్రమైన దేవాలయాల్లో చేసిన అఫెన్సులు సంబంధించి మేము ముద్దాయిని అత్యధికంగా పట్టుకోవడం, ప్రాపర్టీని కూడా రికవరీ చేసి కట్టుకమూటంగా అందరికీ తెలియజేయడానికి ప్రెస్ మీట్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇంట్లో భాగంగా దాదాపు 12 లక్షల విలువ చేసే అంటే బంగారం మరియు వెండి వస్తువులు అన్నీ కూడా దేవాలయాల్లో చోరీ లేని కేసుకు సంబంధించి మన గుంటూరు అర్బన్ జిల్లాలో 14 కేసులు, అలాగే రూరల్ జిల్లాలో 3 కేసులు, మొత్తం 17 కేసులకు సంబంధించి మనం ఈరోజు రికవరీ చేసి డిస్ప్లే కూడా చేయడం జరిగింది. ఇందులో అక్యూజ్డ్ పేరు ఏమని రాంబాబు, తండ్రి సుబ్బారావు ఏమని రాంబాబు. తను అరుంధతి నగర్ గుంటూరు సిటీలోనే ఉంటాడు. తను ఒక చోట కాదు, ఏ పోలీస్ స్టేషన్ని మా లిమిట్స్ లో వదలలేదు. అన్ని పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో కూడా ఆల్మోస్ట్ ప్రతి దాంట్లో కూడా ఒక అఫెన్స్ నగర మా పోలీస్ స్టేషన్ ప్రతి యావరేజ్న 14 కేసులు ఉంటే ప్రతి పోలీస్ స్టేషన్లో యావరేజ్ రెండు చేసుకుంటూ వెళ్ళాడు. ఆ విధంగా కేసులకు సంబంధించి 14 కేసులు మన దగ్గర నల్లపాడు పోలీస్ స్టేషన్, మేడుకుండూరు పోలీస్ స్టేషన్, ప్రతిపాడు పోలీస్ స్టేషన్, వట్టుచెరుకూరు, అలాగే అరుండాలపేట పోలీస్ స్టేషన్, నగరంపాలెం పోలీస్ స్టేషన్, అలాగే లాలాపేట ఓల్డ్ గుంటూరు పోలీస్ స్టేషన్ సంబంధించిన కేసులు 14, అలాగే గుంటూరు రూరల్ జిల్లాకు సంబంధించినవి తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్, అమర్తలూరు పోలీస్ స్టేషన్, బాపట్ల రూరల్ పోలీస్ స్టేషన్ సంబంధించిన 3 కేసులకు సంబంధించినవి. ఏమన్ రాంబాబు అనే అతను గతంలో హైదరాబాద్ లో 45 కేసుల్లో ముత్తాయిగా ఉండి అక్కడ పీడీ యాక్ట్, హైదరాబాద్ నగర బహిష్కరణ సంబంధించిన చట్టం కూడా పీడీ యాక్ట్ కింద ఇతను ఇంపోజ్ చేసి ఇతను సిటీ బయటకు పంపించడం జరిగింది. అలాగే విజయవాడలో కూడా ఇతను అరెస్ట్ అయ్యాడు, 13 కేసులు ఇతను అరెస్ట్ అయ్యాడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి గుంటూరు సిటీలో, ఇక్కడ దాదాపు గుంటూరు సిటీలో ఉన్న పోలీస్ స్టేషన్లో కాకుండా రూరల్ లిమిట్స్ లో ఉన్న పోలీస్ స్టేషన్లో కూడా ఇతను అఫెన్సులు చేయడం, దానికి కన్ఫ్యూజ్ చేసిన తర్వాత మన ప్రాపర్టీ కూడా రికవరీ చేయడం జరిగింది. అయితే ఇతను ఎంఓ ఏంటంటే దేవాలయానికి ఒక భక్తుడిలాగా వెళ్తాడు, భక్తుడిలాగా వెళ్లిన తర్వాత అక్కడ ఉన్న పూజారి గారికి ఒక పూజారి గారు నేను 100 రూపాయలు ఇస్తాను, ఒక వెళ్ళి పక్కకెళ్ళి కొబ్బరికాయ పట్టండి అన్నాడు. కొబ్బరికాయలు సాధారణంగా పక్కన ఉంటాయి మా దేవాలయం పక్కన, అక్కడికి వెళ్ళి పూజారి గారికి ఒక 500 రూపాయలు ఇస్తానంటాడు. వాళ్ళు అమాయకుడు భక్తుడు అనుకుని పాపం వాళ్ళు దయతో కొంచెం కొబ్బరికాయ తెద్దా అని పక్కకెళ్లేసరికి ఈలోగా ఇతనికి కావలసిన ఒక ప్లాన్తో, ఏ ప్లాన్తో వస్తాడు ఈ ప్లాన్ అంతా నెరవేర్చుకుని ఎంత తీసుకుని వెళ్ళడం జరిగింది. దీసీ ఒక సిస్టమేటిక్ ఒక భక్తుడిలాగా వచ్చి ఒక భక్తుడిలాగా వచ్చి ఈ నేరాలన్నీ కూడా భక్తుడిలాగా వచ్చి ఒక నేరాలన్నీ కూడా సిస్టమేటిక్ గా క్రమబద్ధీకరణ పద్ధతిలో ఇతను చేయడం జరిగింది. దీనికి సంబంధించి డిఎస్పీ గారు తర్వాత ఇతను ఏదైతే బైక్ ఉపయోగించాడో ఆ బైక్ ని కూడా మనం సీజ్ చేయడం జరిగింది. ఇతను ఈరోజు మనకి గోరంట్లలో ఉన్న చిల్లీస్ సెంటర్లో ఒక బైక్ మీద వస్తున్నప్పుడు బైక్ నెంబర్ AP07BD9143 నెంబర్ గల బైక్. ఇతను ఆల్రెడీ ఓల్డ్ అఫెండర్ కాబట్టి ఇట్లాంటి అఫెండర్స్ మనం ఎక్కడ పోయినా కొంచెం వాచ్ చేస్తుంటాం. ఇతను బ్యాగ్ తీసుకుని వస్తుంటే ఆ బ్యాగ్ లో ఏముందని విచారిస్తున్నప్పుడు ఇదంతా కూడా ప్రాపర్టీ అంతా కూడా డిటెక్ట్ అవ్వడం జరిగింది. దాదాపు 12 లక్షల రూపాయల దేవాలయాలకు సంబంధించిన దొంగతనాలకి మనంతా కూడా రికవరీ చేయడం జరిగింది. దీంట్లో సిసిఎస్ ఇన్స్పెక్టర్ అబ్దుల్ కరీం, అలాగే
అందులో ఉన్న మన ఏఎస్ఐ కోటేశ్వరరావు గారు, అలాగే ఎన్ షరీఫ్, కృష్ణమూర్తి ఏఎస్ఐ గారు, అలాగే హెడ్ కానిస్టేబుల్ గారు రామకృష్ణ సాంబశివరావు గారు, అలాగే పీసీలు మహమ్మద్ జానీ, చాంద్ బాషా, శ్రీనివాసరావు, బుల్లి బాబు, అలాగే సాంకేతిక పరిజ్ఞానంలో దిత్త అయిన మా ఐటీ కోర్ కానిస్టేబుల్ బాలాజీ కూడా అది ఇందులో ఎంతో కంట్రిబ్యూషన్ చేశాడు. ఇదన్నిటికి ఇట్స్ టీమ్ వర్క్. ఈ టీమ్ వర్క్తోనే మనం ఈ కేసులన్నీ కూడా డిటెక్ట్ చేస్తున్నాం. అయితే ఇతని మీద పీడీ యాక్ట్ హైదరాబాద్ సిటీలో ఉంది. మేము కూడా పీడీ యాక్ట్ ఇంపోజ్ చేస్తాం. సిటీ నుంచి కూడా మేము బహిష్కరించడానికి కలెక్టర్ గారికి అది పంపిస్తాం. చొరవ వరకు ఇందులో ప్రత్యేక చొరవ ప్రదర్శించి ఇదంతా కూడా డిటెక్ట్ అవడానికి ఎంతో కంట్రిబ్యూషన్ చేసిన మన సిసిఎస్ సిబ్బందికి మరియు ఇన్స్పెక్టర్ గారికి కూడా ప్రత్యేకమైన అప్రిషియేషన్స్ తెలియజేస్తూ వారి సిబ్బంది అందరికి కూడా ప్రత్యేకమైన రివార్డ్స్ ఇస్తాము. దీన్ని కంటిన్యూస్గా మానిటర్ చేసిన డిఎస్పీ, డిసిఆర్బి, అలాగే అడిషనల్ ఎస్పి క్రైమ్స్ వారికి కూడా మేము అప్రిషియేట్ చేస్తున్నాం. ఇది దిస్ ఈజ్ ఓవరాల్ కన్క్లూడింగ్ దిస్ విల్ గివ్.